హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీణ గారు మ్యామ్ కథలు చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాం మనం పంచతంత్ర కథలని చందమామ కథలని బేతాల్ కథలు అని చెప్పేసి బీర్బల్ కథలు కొన్ని నీతి కథలు కూడా ఉన్నాయి రిలేషన్షిప్ సంబంధించిన కథలు కూడా ఉన్నాయి మరి మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఎలాంటి కథలు చెప్తున్నారు ఈరోజు ఏం కథ చెప్పబోతున్నారు మాకు కథ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చిన్నపిల్లలు కదా మనం చిన్నపిల్లలకి కథలు చెప్తాం ఏ నేను ఏమైనా చిన్నపిల్లనా కథ చెప్తున్నావా నాకు అంటారు అంటే పిల్లలకి కథలు అని అసలు ఈ కథలేంటి కథ అనేది చిన్నపిల్లల్ని పిల్లలకు మంచి మాటలు చెప్పాలి వాళ్ళని ఒక మంచి మార్గంలో మనము నడిపించాలి దీనికోసం మనకు పూర్వం నుంచి పెద్దలు కనుక్కున్నది కథలు ఏదైనా పిలిచి నువ్వు అది చేయి ఇది చెయ్యి అలా ఉండు ఇలా ఉండు అంటే ఇప్పుడే కాదు అప్పటి వాళ్లకు ఎవరికి కూడా నచ్చదు మీకు నచ్చదు నాకు కూడా నచ్చదు కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే మనం ఎవరి గురించో చెప్తూ దేని గురించో మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్న విషయాన్ని వాళ్ళు గ్రహించగలగాలి ఆ విధంగా పిల్లలు అర్థం చేసుకోవడానికి తర్వాత దాన్ని అలవర్చుకోవడానికి పెద్దలు కనిపెట్టినవే కథలండి సో ఇది పిల్లలకే కాదు మనం ముందు చిన్న పిల్లల కథలతోనే కథ కదా సో ముందు చిన్న పిల్లలకే మొదలు పెట్టుకుందాం ఈ చిన్న పిల్లలే కాదు దీని అందరికీ కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవరి వన్ అనమాట కథలంటే అందరికీ అందరూ వచ్చేస్తారు ఇంట్రెస్ట్ గా కథ కథలోని నీతి పిల్లలకు పెద్దలకు అందరికీ సో మా ఈరోజు ఏం కథ చెప్తున్నారు మనకు ఎప్పటి నుంచో ఉన్నది కథ అనగానే మొదలయ్యేది ముందు జంతువులతో స్టార్ట్ చేస్తాం అవునా అది కుందేలు సింహము కుందేలు సింహం ఎప్పటినుంచో అసలు మనకు మొదట మనము కథలు నేర్చుకోవడమే దీంతోనే స్టార్ట్ అయి ఉంటుంది వినడం వినడం కథ అనగానే కుందేలు సింహం సింహం ఎవరు సింహం రాజు ఎక్కడా రాజు అడవికి రాజు అడవికి మృగరాజు సింహం అవునా సో అలా ఒక ఒక చిట్టడవి ఉండేది ఆ అడవిలో ఒక సింహం కానీ ఈ సింహం రాజే కానీ మిగిలిన రాజుల్లాగా కాకుండా కాస్త క్రూరమైన రాజు అనమాట క్రూరమైన రాజు లైక్ విలన్ కొంచెం విలనిజం కలిగిన రాజు అనమాట దాంతో ఏంటి దాని జంతు ధర్మం దాని ధర్మం ప్రకారంగా సింహం వేటకు వెళ్తుంది వేటాడి తన ఆహారాన్ని తెచ్చుకోవడం దాని ధర్మం కానీ ఈ మృగరాజు ఏంటి అంటే కాస్త విలనిజం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేటకు పోయేది అంటే అడవి అంటే ఒక సింహమే కాదు కదా చాలా జంతువులు ఉంటాయి చిన్న చిన్న జంతువులన్నీ చాలా ఉంటాయి అవి కూడా అడవిలో తిరుగుతుంటాయి అవి కూడా ఆహారాన్ని వెతుక్కోవాలి నీళ్లు తాగాలి చెరువులు ఎక్కడుంటాయో వెతుక్కొని వెళ్తుంటాయి సో ఈ మామూలుగా ఈ సింహము వేటాడడానికి దానికి ఆకలినప్పుడే వేటకు వెళుతుంది కానీ ఈ మృగరాజు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వేటకు వెళ్ళేవాడు ఎప్పుడు పడితే అక్కడ గుంపులు కనిపిస్తే చాలు ఆ జంతువుల మీద పడ్డం వాటిని తినేయడం చేస్తుండేవాడు దీంతో పాపం మిగిలిన జంతువులన్నీ చాలా బాధపడ్డాయి ఒకరోజు ఇవన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట మనకు ఈ మృగరాజు వల్ల మనకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎప్పుడు ఎవరు చచ్చిపోతామో తెలీదు అది ఎవరిని చంపేస్తుందో తెలియదు కాబట్టి మనం ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఒక ఆలోచన చేసి ఇందులో ఒక తోడేలు ముందుకొచ్చింది కొంచెం తోడేలు అంటేనే తెలివితేటలని కదా నక్క తోడేలు వీడికి తెలివితేటలు ఎక్కువ సో అది తోడేలు ముందుకొచ్చి దీనికి మనం ఒక పరిష్కారం కనుక్కుందాము ఎట్లయినా చచ్చిపోవాల్సిన వాళ్ళమే అది ఏదో ఒక రోజు వస్తుంది చంపుతుంది కానీ దీనివల్ల మనం భయపడి అన్ని దాక్కుంటున్నాం అంటే మనకు ఆహారం లేదు ఎప్పుడు భయంతో దాక్కొని బతుకుతున్నాము ఇలా కాదు చచ్చేవాళ్ళం ఎప్పుడైనా చస్తాము కానీ దానికి ఒక షెడ్యూల్ వేసుకొని చూద్దాం అంటే ఒక నిర్ణయం చేసుకుందాం రోజుకొకరు వెళ్దాం మనలో నుంచి ఆ సింహానికి ఆహారంగా రోజు ఒకరు వెళ్దాం దానివల్ల అది మిగిలిన అందరినీ చంపదు కదా కనీసం ఒక్కొక్కరికి కొంత టైం అన్నా వస్తుంది మనకు రెండు రోజులు మూడు రోజులు ఉన్న గ్యాప్ ఉంటుంది ఆ టైంలోనే మనం కనీసం ప్రశాంతంగా తిరుగుతాం కదా కానీ చావైతే మనకు నిర్ణయించింది ఇంకా దీన్ని అయితే మనం తప్పించలేము అని చెప్పి ఇంక అవి డిసైడ్ అయిపోయి అన్నీ మిగిలిన జంతువులన్నీ కూడా ఒప్పుకుంటాయి సరే ఇంకేం చేద్దాం ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఓకే అని చెప్పేస్తాయి సరే ఇప్పుడు వెళ్ళి ఇంకా ఈ విషయాన్ని మన మురగరాజుకు చెప్పేసి రా నువ్వు అని అంటుంది తోడేలు వెళ్తుంది తోడేలు వెళ్ళి మురగరాజుకు చెప్తుంది ఇంకా నుంచి మేము రోజుకొకరు వస్తాం నీకు ఆహారంగా నువ్వు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అందరినీ చంపద్దు అని విన్నవించుకుంటుంది సరే మురగరాజు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఇదేదో బాగానే ఉంది అసలు ఇంకా నాకు వేటకు పోయే పని కూడా లేదు హాయిగా నా దగ్గరికే ఆహారం వస్తుంది తినేయచ్చు అని మా మంచి ఐడియా అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తుంది సరే రోజుకొక జంతువు వెళ్ళడము అది తినేయడము ఇలా కొద్ది రోజులు జరుగుతుంది ఇప్పుడు ఒక టర్న్ వస్తుంది ఎవరికి ఒక చిన్న కుందేలుకి వస్తుంది టర్న్ కుందేలు అంటేనే చెవులు నిక్కబెట్టుకొని చెంగు చెంగున ఎగురుతూ కాస్త తెలివితేడలుగలదు ఈ కుందేలు అందులో ఎగురుకుంటూ ఎగురుకుంటూ తన టర్న్ వచ్చిందని పోతుంది కానీ దానికి ఇష్టం లేదు ఏదైనా చేసి తప్పించుకోవాలి అని ఆలోచించుకుంటూ వెళ్తూ నిద్రపోతుంది మధ్యలో అది నిద్రపోయి లేచేసరికి కాస్త టైం అవుతుంది ఏమో టైం అయిపోయింది తిడుతూ ఉంటుంది ఏం చెయ్యాలి అని ఒక ప్లాన్తో వెళ్తుంది ఇప్పుడు ప్లాన్తో వెళ్ళేసరికి ఇప్పటికే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ముందే సింహానికి ఇంత చిన్న కుందేలు తక్కువ ఆహారం దానికి తోడు ఇది ఆలస్యం చేసింది దాంతో దానికి బాగా కోపం వచ్చేస్తుంది అనమాట ఏం నువ్వు ఇంత ఆలస్యం చేసావు ఈరోజు నీకు తెలీదా నా కండిషన్స్ గురించి నీకు తెలియదా అని అరుస్తుంది అనమాట అంటే అయ్యో క్షమించండి నేను మీకు మాత్రమే ఆహారంగా కావాలని వస్తున్నాను కానీ మధ్యలో నన్ను ఇంకొక మురుగరాజు అడ్డుకుంది ఈ ఎవరు ఈ మొత్తం ఈ అడవికి అంతా నేనే రాజును ఇంకొక రాజు లేడు అంటుందని లేదు లేదు ఇంకొక రాజు కనిపించాడు తినేస్తాను అన్నాడు లేదు నేను మా రాజుకే ఆహారంగా వెళ్ళాలి అన్నాను నేను మీ రాజుకన్నా శక్తివంతుణ్ణి అని నాతో గొడవ పెట్టుకుంది నేను కాదు నేను మిమ్మల్ని పీల్చుకొచ్చి చూపిస్తానన్నాను మీరు ఎంత శక్తివంతులో చూపిస్తానని చెప్పాను దానికి అని బాగా రెచ్చగొడుతుంది సింహాన్ని సింహం కూడా బాగా రెచ్చిపోతుంది ముందే ఆకలి మీద ఉందా బాగా రెచ్చిపోతుంది దీని మాటలకు అవునా ఎవరు పద చూద్దామంటుంది రండి నేను చూపిస్తానని తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి ఒక బావి దగ్గరికి తీసుకొస్తాను అదిగోండి మురుగరాజా ఆ బావిలో ఉంది అది బావిలో ఉంది మీకోసం అది ఎప్పుడప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంది చెప్పండి మీరే రాజని చెప్పండి తనకి బాగా హుంకరించి చెప్పండి నేను మీకు మాత్రమే ఆహారాన్ని అని బాగా రెచ్చగొట్టేస్తుంది వెంటనే సింహం తొంగి చూస్తుంది తొంగి చూడగానే నీళ్ళల్లో ప్రతిబింబం కనిపిస్తుంది ఓహో ఉన్నావా అని గట్టిగా గాండ్రిస్తుంది వెంటనే నీళ్లలో ఉన్న సింహం కూడా గాంట్రగా దీనికి కోపం వచ్చేసి ఇట్లా కాదు ఉండు నీ పని పడతానని నాలుగడుగులు వెనక్కి వెళ్ళి అదే స్పీడ్తో బావిలో దూకేస్తుంది లోతైన బావిలో దూకేస్తుంది బయటికి రాలేదు ఇంకా అక్కడే అది ప్రాణాలు వదిలేస్తుంది కుందేలు ఎగురుకుంటూ సంతోషంగా వెళ్ళి తన బ్యాచ్మేట్స్ అందరికీ చెప్పేస్తుంది ఇంకా మనమంతా హ్యాపీగా ఉండొచ్చు అని అప్పటి నుంచి అవి సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తాయి ఇక్కడ మామూలుగా మనం చెప్పుకునేది ఏంటి అంటే బుద్ధిబలము ఇంపార్టెంట్ తెలివితేటలు ఉండాలి స్మార్ట్గా ఉండాలి శారీరక బలమే కాదు అన్ని విధాల కష్టాలను ఎదుర్కొనేటప్పుడు అంటారు కానీ ఇక్కడ చిన్న పాయింట్ చిన్నపిల్లలకు మనం ఇది ఎప్పుడు చెప్తామన్నాను పిల్లలు అన్నం తినకపోతేనో అలాంటప్పుడు మొండి చేసేటప్పుడు కథలు చెప్తాం అవునా ఇక్కడ కూడా అదే ఆ సింహానికి ఆకలేసింది చిన్న కుందేలకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు సింహానికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అవునా చాలా తెలివిగలది అడవికి రాజు కానీ అక్కడ ఏమైంది తనకి ఇప్పుడైతే ఆకలి ఎక్కువైపోయిందో తన విజ్ఞత మర్చిపోయిపోయింది ఆలోచన కోల్పోయింది అది ఆలోచన శక్తిని కోల్పోయి ఆ కుందేలు చెప్పింది నమ్మేసింది చిన్న కుందేలు చిన్న కుందేలు మాటలు నమ్మేసి అసలు ఆలోచన లేకుండా వెళ్ళిపోయింది అక్కడికి కదా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనకు ఎప్పుడు కూడా ఆకలితో ఉండకూడదు ఆకలి వెంటనే తినేయాలి లేకుంటే మన ఆలోచనను కోల్పోతాం మనము సో ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టైంకి భోంచేయాలి ఆకలితో ఉండకూడదు అనేది నీతి మరొక కథతో థ్యాంక్ యూ